वेलकम टू न्यूज़ 18 प्रस्तुतम मनम तेलंगाणा राष्ट्रमलोने अत्यंत प्रसिद्धि चेंदिन एंतो मंदी पर्यटकुलनु विशेषंगा आदरिस्तुन्न आकर्षिस्तुन्नटुवंटि लक्नवरं सरस्सुकु वेल्ले मार्ग मध्यमलो उन्न मुख्यंगा बुसापूर् ప్రాంతానికి అంటే బుసాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి లక్నవరం సరస్సుకు వెళ్ళాలంటే కూడా మనం ఈ అంటే ఈ రహదారి గుండా ప్రయాణించాల్సిన పరిస్థితి. వాస్తవానికి ఈ రహదారి పక్కగా మోడుబారిన వృక్షాలు అంటే ఎండిపోయిన వృక్షాలు ఏ విధంగా ప్రమాదకర స్థాయిలో ఉందో చూపించే ప్రయత్నం న్యూస్ 18 చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఈ భారీ వర్షాలకు ఈ మోడుబారిన చెట్లు అనేటి వర్షాలకు పూర్తిగా దెబ్బతిని ఇట్లా ఈ మార్గం గుండా ప్రయాణించే వాహనదారుల మీద పడే అవకాశం ఉంటుంది. కానీ అధికారులు మాత్రం ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదు. అంటే ప్రమాదం జరిగితే కానీ అధికారులు ఇలాంటి ప్రమాద ఘటన అంటే ప్రమాదాలు జరిగే సంబంధించిన ఘటనలను పట్టించుకోరనే విషయం అర్థం కావడం లేదు. అది ముఖ్యంగా ఇలాంటి ఎన్ని అంటే ఎన్ని భారీ వృక్షాలు మీకు అంటే ప్రమాదకరంగా ఉన్నాయో చూపించే ప్రయత్నం న్యూస్ 18 చేస్తుంది. ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఇంకా ఇలాంటి వృక్షాలు ఎన్ని ఉన్నాయో చూసే ప్రయత్నం చేద్దాం. మావంతు బాధ్యతగా ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. అధికారులు స్పందించి మరి సమస్యను పరిష్కరిస్తారా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే వచ్చేది వర్షాకాలం కాబట్టి తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక మంది పర్యాటకులు ఆకర్షించే పర్యాటక కేంద్రం ఏదైనా ఉందా అంటే మాత్రం ఖచ్చితంగా లక్నవరం సరస్సు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక ఆదాయం కూడా ఈ లక్నవరం సరస్సు నుంచి వస్తుంది. కాబట్టి భారీ వర్షాలు అంటే భారీ వర్షాలు కురిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ మోడుబారిన చెట్ల నుంచి ఖచ్చితంగా ఈ అంటే ఈ రోడ్డు మీద ఉన్నటువంటి కొమ్మలు కనుక విరిగి పడితే మాత్రం వాహనదారులకు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అధికారులు ఇప్పటికైనా స్పందించి వీటిని తొలగించాల్సిన అవసరం ఉంది. మనవంతు బాధ్యతగా దీన్ని అయితే అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నాం. మరి అధికారులు స్పందిస్తారా లేదా అని మాత్రం ఖచ్చితంగా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మరొక మోడుబారిన భారీ వృక్షం వద్ద మనం అయితే ఉన్న ఒకసారి విజువల్స్ చూసుకోవచ్చు. ఈ భారీ వృక్షం ఎంత పెద్ద సైజులో ఉంది, ఎంత భారీగా ఈ వృక్షం ఉందో చూడొచ్చు. ఇది పూర్తిగా ఎండిపోయిన పరిస్థితి, అదే మోడుబారిన పరిస్థితి. ఇప్పుడు కురిసే భారీ వర్షాలకు కనుక అంటే ఈ చెట్టు తడిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ఆ కాండాలన్నీ కూడా వీక్ అయిపోయి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే లక్నవరం సరస్సుకు వెళ్ళే అనేక మంది అంటే నిత్యం కూడా వేల వాహనాలు కూడా నిత్యం ఈ అంటే ఇప్పుడు మనం చూసే ఈ రహదారి పంట కూడా అంటే ఈ రహదారి వెంబడి ప్రయాణించే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఇప్పటికైనా అధికారులు స్పందించి వీటన్నిటిని తొలగించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవి ఖచ్చితంగా మళ్ళీ ఎగురు రావు కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి ఉండాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ఇటు బుసాపూర్ గ్రామ పంచాయతీ అధికారులు కానివ్వండి, లేకపోతే జిల్లా పంచాయతీ అధికారులు కానివ్వండి, లేకపోతే ఇక్కడ రోడ్డుకు సంబంధించిన అంటే R&B అధికారులు కూడా ఇవి ఇలాంటి మీద అంటే దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మళ్ళీ కొంచెం దూరంలో కూడా కనిపించవచ్చు, అక్కడ కూడా కొన్ని చెట్లు ఇదే ప్రమాదకర స్థాయిలో ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి నిత్యం అనేక మంది పర్యాటకులు లక్నవరం సరస్సును తిలకించడానికి సుదూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో వర్షాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని అంటే ఎలాంటి ప్రమాదం జరగకముందే ఖచ్చితంగా వీటిని తొలగించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో ఒకసారి ఏటూరు నగరం ప్రాంతంలో కూడా ఇట రోడ్డుకు ఇరువైపులో ఉన్నటువంటి ఇలాంటి భారీ వృక్షమే అంటే ఈ భారీ వర్షాలకు ఒక ఆటో మీద పడితే దాదాపు 7 మంది కూడా ఆసుపత్రి పాలైన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇక్కడ నుంచి అంటే ఆహ్లాదాన్ని పర్యాటక రంగం కోసం అంటే ఆహ్లాదాన్ని అంటే పొందడం కోసం వచ్చిన ప్రయాణికులకు ఖచ్చితంగా వారి విహారంలో విషాదం నింపదు అంటే ఆ నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ఇక్కడ ఉన్న అధికారులు స్పందించి ఇప్పటికీ ఇలాంటి వృక్షాలను తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. వేణు మేడిపల్లి, న్యూస్ 18, బుసాపూర్ గ్రామం నుంచి.